వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు పప్పు చెక్కల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా కరకరలాడేటట్టుగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ పప్పు చెక్కలు కరకరలాడినవి కాదండి, చాలా టేస్టీగా ఉంటాయి, ఆయిలే పిలిచవు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో 5 నుంచి 6 పచ్చిమిరపకాయలని తుంచి వేస్తున్నాను. కడిగేసి 2 ఇంచుల వరకు అల్లాన్ని తీసేసుకుని పై చెక్కు తీసి కడిగి వేసుకోవాలి. తర్వాత 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టి తీసి వేసుకొని చేతి నిండా కరివేపాకు తీసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. కడిగి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు. మసాలాని ఇలా ప్రిపేర్ చేసి పప్పు చెక్కల పిండిలో కలిపి పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల పప్పు చెక్కలు చాలా మంచి ఫ్లేవర్లో టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ మసాలాని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో స్టైరర్ పెట్టేసుకొని 3 కప్పుల పొడి బియ్య పిండి వేసుకొని జల్లించుకుంటున్నాను. బియ్య పిండిని జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. 3 కప్పుల పొడి బియ్య పిండిని జల్లించేసుకున్నాను. చూసారు కదా పిండిలు ఏమన్నా ఉంటే ఇలా ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల వేడివేడి ఆయిల్ని వేసుకుంటున్నాను. బటరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. బటరు నెయ్యి వేసుకునేటైతే వేడి చేయాల్సిన అవసరం ఉండదు, రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకునేటైతే బాగా వేడి చేసి వేసుకోవాలి. ఒకసారి బాగా స్పూన్తో కలిపేసుకుని వేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్, తర్వాత చేత్తోనే ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. వేసుకున్న ఆయిల్ పిండికి పట్టే విధంగా ఇలా పిండిని ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి. ఇలా రాలేదు అనుకోండి ఇంకొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు వేసి బాగా కలిపి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పెసరపప్పు అండి. పెసరపప్పును 1 గంట సేపు నానబెట్టుకున్నాను. ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. నీళ్లు మొత్తం వంపేసి పెసరపప్పు ఇందులో వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టమైతే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. 1 గంట సేపు నానబెట్టి చూశారు కదా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడే నీళ్లు వేయకూడదు. వేసుకున్న పదార్థాలన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసి కలిపెట్టుకోనను కదా, ఆ నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఈ పిండిని కొద్ది కొద్దిగా మాత్రమే నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి. మరి ఎక్కువ వేసేసుకున్నామంటే ఎక్కువ పలచబడిపోతుంది. పిండిని చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి. మరి ఎక్కువ పలచగా కలుపుకోకూడదు, అలానే మరి గట్టిగా కలుపుకోకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు అంత పిండిని తీసేసుకొని రౌండ్గా చేసుకుంటున్నాను. మనకు పప్పు చెక్కలు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజును బట్టి తీసుకుంటే సరిపోతుంది పిండిని. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ లేకుంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ బట్టర్ పేపర్ కానీ తీసుకొని ఆయిల్ రాసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టేస్తున్నాను. దూరం దూరంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత పై కవర్ని ఇలా పెట్టేసుకున్నాను. లేకుంటే మొత్తం ఇలాగే చిన్న చిన్న పిండి ముద్దలు పెట్టేసుకుని వేరొక కవర్కి ఆయిల్ రాసి పైన పెట్టేసుకున్నా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. అడుగు ఫ్లాట్గా ఉన్న ఏదైనా బౌల్ సాయంతో కానీ గ్లాస్ సాయంతో కానీ లేకుంటే ఇలాంటి మెజరింగ్ కప్స్ ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి అడుగు వాటితో కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్తోనే ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా ప్రెస్ చేసుకోవడం ఎందుకు అనుకునేవారు చేతితో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. అలాగే పూరీలు ఒత్తుకునేటివి ఉంటాయి కదా పీటలు, వాటిలో కూడా తీసేసుకోవచ్చు. ఇలాగే చూసారు కదా చాలా ఈజీగా ఒకేసారి 4 ఇలా చేసేసుకోవచ్చు. అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్లో ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక డై పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడి అనేది ఈ విధంగా ఉండాలండి, పిండి వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు ఒక్కొక్కరి పప్పు చెక్కని ఇందులో వేసుకోవాలి ఆయిల్లో. ఇదంతా మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. ఎక్కడే కానీ లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు. లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసామంటే పప్పు చెక్కలు ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పు చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి. పప్పు చెక్కలు అనేటివి పలచగానే ఉంటాయి కాబట్టి మనకు తొందరగానే ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం ఏమీ తీసుకోదు.
చూశారు కదా, కొద్దిగా గట్టిపడిన తర్వాత గరిటె సాయంతో రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇదే విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలరు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, పప్పు చెక్కలాంటివి మంచి కలర్లో ఫ్రై అయిపోయాయి కదా, అలాగే నురగలు మొత్తం కూడా తగ్గిపోతాయి పప్పు చెక్కలు ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు ఈ పప్పు చెక్కల్ని పక్కకు తీయేస్తున్నాను. మిగతా అన్ని పప్పు చెక్కల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్లో ఉండే పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.